मालूम है आप बहुत बिजी, हैदराबाद के लोग बहुत बिजी रहते हैं, सुबह से शाम तक बहुत बिजी बिजी रहते हैं इंस्टाग्राम पे इधर उधर। अरे कभी एक घंटा वक्त निकालो, आओ लाइन में खड़े रहो, आके वोट डाल के जाओ। अगर आपको जो गवर्नमेंट चाहिए, जैसी गवर्नमेंट चाहिए, जैसे लीडर चाहिए, वैसे लोगों को चुनो, वरना खाली फीली बैठ के इनो क्या है, उनो क्या है, ये बैगन है, वो है, ये वस्तु तरवा दाने रनिंग कामेंट्री तो एम का ఓట్లకొచ్చి ఓట్ల నాడు నిలబడి, మీరు నిలబడుడే కాదు, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్గా మీ చేతుల్నే వజ్రాయుధం ఉంది అనే మాట మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే, మీరు వచ్చరే కాదు పాబంది పెట్టాలి. మీ కాలనీలో, మీ అపార్ట్మెంట్ అసోసియేషన్లో, మీ ఇంట్లో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎందుకు పెరగదు హైదరాబాద్లో ఓటింగ్ శాతం? లెట్ అస్ టేక్ ఇట్ అస్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే ఊళ్ళలోనేమో 80% అవుతుంది, హైదరాబాద్ కాడ 50 దాటది. చదువుకున్న వాళ్ళంతా ఇన్నే ఉంటారు. మళ్ళీ ఇక్కడ కూడా హైదరాబాద్లో ఓట్లు ఎవరు వేస్తారు తెలుసా? బస్తీలు ఉన్న వాళ్ళే వేస్తారు. మళ్ళీ బస్తీలు ఉన్న వాళ్ళే వేస్తారు. బస్తీ